ఎప్పుడో కాదు ఆ చావు కేకలు ఇప్పుడే ఇక్కడే వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ అనగానే చస్, అదొక చచ్చు మాట, డ్రై సబ్జెక్ట్ అనుకుంటూ తేలిగ్గా తీసుకుంటున్న ఫలితమే ఇవాళ మనకు కనిపిస్తోంది. ఓజోన్ పొరకు బొక్కలు పడితే మనకేంటి, ముందు తరాలు సుఖపడడం కోసం మనం కష్టపడడం ఏంటనుకుంటూ ముందుకెళ్ళిపోతున్న మన తరపోళ్ళు మూగ జీవాల్ని మృత కళేబరాలుగా మార్చేస్తున్న వైనం ఇది ఇవాల్టి జర్నలిస్ట్ డైరీ టచింగ్ ఎలిమెంట్. రోజువారీ జీవితంలో భాగమైపోయిన ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ జబ్బుతో కాటేస్తోంది, పర్యావరణానికి ముప్పు తెస్తోంది అంటూ ఊరూరా దండోరా వేసినా ఫలితం మాత్రం సున్నా దగ్గరే ఆగిపోతోంది. ప్లాస్టిక్ సంచుల స్వైర విహారాన్ని నిలువరించడంలోనూ మనము మన సర్కార్లు టోటల్గా ఫెయిల్ అయిపోయాం. బలవంతంగా చేతుల్ని అలంకరిస్తున్న ఈ ప్లాస్టిక్ సంచుల మీద మనం గెలిచేదెప్పుడో తెలీదు, కానీ ఆ లోపలే జరగాల్సిన అనర్థమంతా జరిగిపోతోంది. మితిమీరిపోయి మన నెత్తినెక్కి కూర్చున్న ప్లాస్టిక్ వాడకం మనల్ని కాదు, మనకంటే ముందు మూగ జీవాల్ని బలి తీసుకుంటోంది. పట్టణాల్లో పట్టించుకునే నాథుడు లేక, పశుగ్రాసం దొరక్క వాడి పాడేసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్నే ఆహారంగా తీసుకుంటున్న పశువులు ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నాయి. ఇలా ప్లాస్టిక్ సంచుల్ని నమిలి మింగినందుకు ఒక్క పాలమూరు జిల్లాలోనే 20 గోవులు ప్రాణాలు వదిలేశాయి. ఇంకో 40 ఆవులదైతే చావు బతుకుల మధ్య ఆఖరి పోరాటం. వనపర్తిలోని వెంకటేశ్వరాలయానికి చెందిన ఈ ఆవుల మందకు పోషణ లేదు, అందుకే వీటికిలా పాలిథీన్ కవర్లతో కడుపు నింపుకునే కర్మ. పాలిథీన్ సంచుల్ని మరిగిన ఆవులు మిగతా ఏ దాణా వేసినా తినడానికి ముందుకు రావు, ఫలితం తీవ్రమైన అనారోగ్యం. వెటరినరీ డాక్టర్లొచ్చి పరిశీలించే లోపల నురగ కక్కుకుని చచ్చిపోతున్న గోవులు చూసిన వాళ్లకు ఇదో హృదయ విదారకమైన దృశ్యం. పోస్ట్ మార్టం చేసి ఆవుల కడుపులు కోసి చూస్తే ఒక్కో కడుపులో 58 కిలోల చప్పున వ్యర్థాలు, అన్నీ పక్క ప్లాస్టిక్ సంచులే. వద్దు వద్దంటున్నా పాలిథీన్ కవర్లను వాడేయడం, వాటిని అడ్డంగా రోడ్డు పక్కన వదిలేయడమనే మన నిర్లక్ష్యపు రోగమే ఈ మూగ జీవాల పాలిట శాపం. ఇకో ఫ్రెండ్లీగా బతకాలన్న కనీస జ్ఞానం లేకుండా పరిగెడితే మనకు మన ముందు తరాలకు ముప్పు తప్పదంటానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. ముంచుకొచ్చే సదరు మహా ముప్పుకు చిన్న శాంపుల్ పీస్ ఈ జంతు బలి.